ప్రపంచ కప్ జరుగుతున్న సమయం నుండి కూడా ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ముగించుకుని ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సిందిగా నిర్ణయించడమైనది. అయితే న్యూజిలాండ్ లో కూడా వర్షం అదే పనిగా మ్యాచ్లకు అంతరాయం కలిగిస్తూ వచ్చింది. కాకపోతే టీ20 సిరీస్ లో భారత జట్టుకు అనుకూలించిన వర్షం వన్డే సిరీస్ లో మాత్రం భారత జట్టుకు ప్రమాదకరంగా పరిణమించింది. టీ20 సిరీస్ జరుగుతున్నప్పుడు కీలక సమయంలో వర్షం పడడంతో భారత జట్టుకు ఫలితాలు అనుకూలించి సిరీస్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు వన్డే సిరీస్ లో అదే వర్షం భారత జట్టుకు శత్రువులా మారింది. మొదటి వన్డే సజావుగానే సాగింది. అందులో న్యూజిలాండ్ జట్టు భారత జట్టుపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డే కేవలం 12 ఓవర్ల పాటు మాత్రమే కొనసాగి వర్షం కారణంగా రద్దయింది. తాజాగా ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్ కు కూడా వర్షం ప్రమాదం ఉన్నట్టు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా భారత క్రికెట్ అభిమానులు నిరాశ అలముకుంది. మూడో వన్డే మ్యాచ్ కు వేదికైన క్రైస్ట్ చర్చ్ లో కూడా వారం రోజులుగా అదే పనిగా వర్షం పడుతుంది. చివరి వన్డే మ్యాచ్ నవంబర్ 30వ తేదీన ఇదే మైదానంలో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. కానీ ఇక్కడి వాతావరణం చూస్తే ఈ మ్యాచ్ సజావుగా సాగేలా కనిపించడం లేదు. అదే జరిగితే భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో పాటు భారత జట్టు మాత్రం చాలా కాలం తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో ఓటమి రుచి చూసినట్టు అవుతుంది. అయితే ఈ వ్యవహారంపై అభిమానులు క్రికెట్ బోర్డుల వ్యవహార శైలిపై మండుతున్నారు. వర్షం ఏ రోజుల్లో పడుతుందో తెలుసుకునేందుకు సాంకేతికత అద్భుత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకుని వర్షం లేని వేదికల మీద మ్యాచ్లు షెడ్యూల్ చేయవచ్చు కదా. వర్షం పడుతుందని తెలిసి కూడా మ్యాచ్లను వర్షం పడే వేదికలలోనే ఎందుకు నిర్వహిస్తారో తెలియడం లేదు. వర్షం పడే రోజులను ముందే కనుక్కుని ప్లాన్ బి సిద్ధం చేసుకుంటే ఇలా మ్యాచ్లు రద్దు కావు, అభిమానులు నిరాశ చెందరు అని ఐసీసీకి ఆయా క్రికెట్ బోర్డులకు హితవు పలుకుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.